హై వ్యూస్. నిన్న సాయంత్రం నిన్న రాత్రి అండి, వాడు వచ్చాడు అనేది సినిమాలో చెప్పినట్టుగా ఇండియాలో కొత్త వేరియంటు, ఎక్స్సీ అనే కొత్త వేరియంటు, ఏంది అసలు అది? ఓవర్ ఎంతూజియాజం కొంతమందిది అయితే, ఛానల్స్ కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అది ఇది. అరే నాయన, అది బ్రిటన్లో బయటపడ్డటువంటి ఎక్స్సీ అనే వేరియంట్. ఇది వచ్చేసి ఈ ఒమిక్రాన్కి సంబంధించి సబ్ వేరియంట్ టైప్ అనుకోవచ్చు. ఒమిక్రాన్లో BA.1, BA.2, ఆ తర్వాత ఎక్స్సీ, ఎక్స్డి, ఎక్స్ఎఫ్. ఎక్స్డి వచ్చేసేమో ఫ్రాన్స్లో బయటపడింది, ఎక్స్సీ వచ్చేసేమో బ్రిటన్లో బయటపడింది, ఎక్స్ఎఫ్ కూడా బ్రిటన్లో బయటపడింది. ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము లేదా మన క్యాట్లిస్ట్ ఎస్పీ ఛానల్లో. ప్రపంచానికి ఏవైతే తెలియాలో అవన్నీ మనం ఎప్పుడో చెప్తూనే ఉన్నాం ముందుగానే. ఓకే, అందులో ఈ ఎక్స్సీ అన్నది జనవరి 19వ తేదీన బ్రిటన్లో కనుగొనబడింది. ఇప్పటికీ 600కు పైగా కేసులు బయటపడటం జరిగింది. ఇక బ్రిటన్తో పాటు ఫ్రాన్సు, జర్మనీ, నెదర్లాండ్స్, డెన్మార్క్లో కూడా కేసులు అయితే బయటపడ్డాయి. ఇక దీనికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. అరే నాయన 10% వేగం రా ఎక్కువగా అంటే 10 రెట్లు వేగం అని చెప్పి ఇచ్చారు రా బాబు అని కూడా చెప్పాము, మీకు గుర్తుందా? ఇప్పుడు ఉన్నటువంటి వేరియంట్ 100% అనుకుంటే 10 రెట్లు అంటే 1000% అన్నట్టు, 10% అధికంగా అంటే 110% అన్నట్టు అంతే. 100 కేసులు వచ్చే 110 కేసులు వస్తాయి, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఇక లక్షణాలు కూడా తలనొప్పి, జలుబు, దగ్గు, తుమ్ములు, ఒలినొప్పులు, జ్వరం ఇవి తప్ప కొత్తవి కూడా కాదు. ఇక దేనికి భయపెడుతుందని నాకు అర్థం కాదు. వాడొచ్చాడు అన్న వేళ కొత్త వేరియంట్ గురించి మాట్లాడితే ఏమైనా అబ్నార్మల్ లక్షణాలు బయటపెడితేనో, భయంకరమైన వ్యాప్తి ఉంటేనో, ఉళ్ళంతా గుళ్ళ చేసేటట్టు అయితేనో, ఈ రకంగా వాడు నిజంగా అంత ఘోరాతి ఘోరమైనటువంటి వేరియంట్ అయితే అప్పుడు చెప్పాలి. కానీ ఓరి దేవుడా, ఏ రేంజ్లో అసలు నిన్న వార్తలు. మన దగ్గర కింద కొంతమంది సబ్స్క్రైబర్లు అయినప్పుడు నేను చెప్పున్నా కూల్గా ఉండండి, దాని నేను డిస్కస్ చేస్తే రేపు మార్నింగ్ వివరంగా ఇస్తాను అని. ఆ వివరంగా ఏంటి, ఈ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చెప్పున్నారు, సౌత్ ఆఫ్రికా నుంచి ఒక ఫ్యాషన్ డిజైనర్ వచ్చింది, ఆమె వయసు 50 సంవత్సరాలు, జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తే ఈ కొత్త వేరియంట్ ఎక్స్సీ అని చెప్తే తేలింది అని. నేను చెప్తున్నా జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులు మన భారతదేశంలో ఎవరికైతే కరోనా కేసులు బయటపడుతున్నాయో వాళ్ళకి మీరు చేయండి. వాళ్ళు ఎక్స్సీ ఏంటి అండ్ నేను కొత్తగా బయటపడినటువంటి కప్పా వేరియంట్ ఇంకోటి ఏంటి అండ్ ఎక్స్ఎఫ్ ఏంటి, ఎక్స్డి ఏంటి, బోల్డ్ అని ఉంటాయి. వాళ్ళు చేయరు, ఓన్లీ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి చేయడంతోనే ఇదిగో ఇలా బయటపడగానే ఇంకేముందో నానా హడావుడి చేస్తూ ఉన్నారు. సో దయచేసి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చైనాని గజగజ వణికిస్తున్నటువంటి, సౌత్ ఆఫ్రికాని మిగతా దేశాలు వణికిస్తున్నటువంటి వేరియంట్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మన దగ్గర వచ్చున్నాయి. సో వచ్చి ఉన్న తర్వాత కూడా మన దగ్గర కేసులు తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతున్నాయి? మన దగ్గర రెసిస్టెన్స్ పవర్ బాడీలో పెరిగింది, ఇమ్యూనిటీ పవర్ పెరిగింది అండ్ ఆ కరోనాను ఎదుర్కొనే శక్తి పెరిగింది. వ్యాక్సిన్లు తీసుకున్నారంతా కూడా అండ్ ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉంటే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు అండ్ మన వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు, మంచి మంచి ఫుడ్ తీసుకుంటూ ఉన్నారు అండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సాధారణ జలుబు కన్నా బలహీన పడింది అని కూడా చెప్పుకున్నాం. ఇన్ని రకాలుగా ఇంత క్లారిటీ ఇచ్చే కూడా ఇంకా భయపడుతున్నారంటే దేనివల్ల? ఆ రకంగా వార్తలు ఇచ్చేవాళ్ళు భయపెడుతూ ఉన్నారు, ఆ రకంగా దాన్ని స్ప్రెడ్ చేసేవాళ్ళు భయపెడుతూ ఉన్నారు, వాళ్ళు భయపడుతూ ఉన్నారు. సో దయచేసి మీరు భయపడవద్దు, జాగ్రత్తగా మాత్రమే ఉండండి. ఈ బయటపడ్డటువంటి కొత్త వేరియంట్ ఎక్స్సీ అనేది ఏదైతే ఉన్నదో అంత ప్రమాదకరమైనది కాదు. వేగంలో మాత్రం ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాడికన్నా ఒక 10% అధికంగా, ప్రజెంట్ 100 కేసులు వస్తే దీనివల్ల ఇంకో 10 కేసులు పెరుగుతాయి. ఎంత అంతకుమించి ఏంలా, లక్షణాలు వచ్చేసి తీవ్రతరమైనవి కావు, హాస్పిటలైజ్డ్ ఏం కారు అండ్ మనుషులు ఏం చనిపోరు. ఎప్పుడు చనిపోతారు? నిర్లక్ష్యం చేస్తే, ఆల్రెడీ ఇంటర్నల్గా క్రానిక్ డిసీజెస్ ఉండి ఇంటర్నల్గా హెల్త్ సిస్టమ్ మొత్తం కూడా ఖరాబ్ అయితే అప్పుడు ఆ రకంగా ఎవరన్నా అరుదుగా అది కూడా. సో దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా బయట వాళ్ళు చేసే హడావుడిని చూసి మీరు ఆందోళన చెందవద్దు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే నన్ను నమ్మండి, నన్ను మీ ఇంట్లో వాడు అనుకోండి, అన్న అనుకుంటారా, తమ్ముడు అనుకుంటారా, బాబాయ్ అనుకుంటారా, మావయ్య అనుకుంటారా, మీ ఇష్టం. ఫ్రెండ్ అనుకోండి హ్యాపీగా, ఓకే, ఫ్రెండ్కి వయసుతో సంబంధం లేదు కదా, జెండర్తో సంబంధం లేదు కదా, సో ఫ్రెండ్ అనుకోండి. చక్కగా నేనిస్తా నా ఇంట్లో వాళ్ళటువంటి మీ అందరికీ ధైర్యం ఇచ్చేలాగా, భరోసా ఇచ్చేలాగా నిజాన్ని నేను మీకు తెలియజేస్తా. సో ధైర్యంగా ఉండండి, బయటపడేటువంటి ఎక్స్సీ వేరియంట్ అంత ప్రమాదకరమైంది కాదు అండ్ మోర్ అది విపరీతంగా స్ప్రెడ్ అయ్యేది కాదు అండ్ దానివల్ల 4000 మొదలైంది కాదు. ఓకే, కూల్గా ఉండండి. ఇది ఆల్రెడీ ఈ కరోనా వేరియంట్లో ఒక వేరియంట్ తప్ప వేరేదైతే కాదు.